సార్ ఇప్పుడు మన తెలంగాణ హైదరాబాద్ని సెంట్రల్ అంటే కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు అని చెప్పి చాలా వరకు వినబడుతుంది, దాని గురించి ఏమంటారు? కేంద్ర అట్లా చేయడానికి వీల్లేదు, ఇది తెలంగాణలో ఉన్నది కాబట్టి. ఇది మన ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మద్రాసులు ఎలగొట్టారు కాబట్టి వాళ్ళు ఏదో నిరారదీక్ష చేసిర్రు. ఇది ఆంధ్రప్రదేశ్ ఇది కమాండ్ అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ వచ్చి పుణ్యాన కేసీఆర్ దయ వల్ల ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయిపోయింది. ఆయన మంచినే ప్రపాలిస్తున్నాడు, కానీ కేంద్ర పరిపాలన ఎందుకు చేస్తారు? ఇది ఇది నైజాం పరిపాలన, నైజాంకే ఉండాలి. ఇది వేరే వాళ్ళకు ఉండడానికి వీల్లేదండి. ఎట్లా వస్తారు? ప్రతి వాడు ఇక్కడ బతకడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ బతకాలి, అందరూ ఉండాలి. కానీ అనవసరంగా నేను అది చేస్తా ఇది చేస్తా అంటే వాళ్ళ కమిషన్ల గురించే కానీ చేసేది ఇన్నవా మన కమిషన్ల గురించి కాదు. ఎట్లా బతికేవాడు అట్నే బతుకుతారు, అంతేగాని అంతకంటే మిచ్చిలిది ఏం లేదు. ఇది కరెక్ట్గా ఉంది, పరిపాలన కూడా మంచిగా ఉంది, హాయిగా అందరు బతుకుతున్నారు. ఏ ప్రభుత్వం అయినా కానీ ఏమైనా నేను పుట్టి ఇప్పుడు 68 సంవత్సరాలు నిజామును చూసినా, నన్ను ఎవరు పరిపాలన చూసినా, లాల్ బహదూర్ పరిపాలన చూసినా, ఇందిరాగాంధీ పరిపాలన చూసినా, ఇన్నవా అందరి పరిపాలన చూసినా, రాజీవ్ గాంధీ, ఎందుకు తెలుసా? కాంగ్రెస్లో చాలామంది ఆనాడు నుంచి దొంగలే ఉన్నారు, ఈనాడు కూడా దొంగలే ఉన్నారు. ఇప్పుడు వీడు దొంగ దొంగ అంటాడు, ఇంకోని చేయనేరు వాళ్ళు చేయరు. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ కూడా అప్పటికి స్వాతంత్రం రాలేదు, తర్వాత ఇందిరాగాంధీ వీళ్ళందరూ కలిపి బలవంతంగా భారతదేశంలో హైదరాబాద్ని కలిపారు, అందరికీ తెలిసిన విషయమే అది. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత కాశ్మీర్ సమస్య ఎప్పటి నుంచో ఉంది, దాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేశారు. సో హైదరాబాద్ సమస్యను కూడా తీర్చడం కోసం ఇలాగ కేంద్రపాలిత ప్రాంతం చేస్తున్నాం అనేది ఒకటి వినబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక హింట్ కూడా ఇస్తున్నారు, హైదరాబాద్ అనేది దేశానికి రెండో రాజధాని అని కూడా హింట్ ఇస్తున్నారు. సో దీన్ని బట్టి అంటే ఇక్కడ ఉన్న గొడవలు కానీ లేదంటే ఒక సామరస్యం చేయాలని చెప్పి మోడీ గారు ఇలా చేస్తున్నారు అంటున్నారు. చాలా తప్పండి, అది చాలా తప్పు. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో చూశారు కాబట్టి దాని మీద మీరు ఏమంటారు? ఎందుకు తెలుసంటే ఇది సపరేట్ తెలంగాణ ఆనాడు నుంచి అయినా ఉన్నది. మా చెన్నారెడ్డి గారు కూడా కొట్లాడిండు, ఎంతోమందిని ఆ రోజుల్లో బలిదానం కూడా చేశారు. ఇవాళ ఏదో అదృష్టం పుణ్యాన వచ్చింది, వచ్చింది కాబట్టి అది అంతే ఉండాలి. కానీ నేను దాంట్లో కలుపుతా దీంట్లో కలుపుతా అంటే కుదరదండి. మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎప్పుడే కానీ విడిపోయినా కానీ అన్నదమ్ముల్లాగానే ఉంటాం, అది అన్నదమ్ముల్లాగానే ఉంటాం. విన్నవా, ఏ సోదరి పార్లమెంట్ ఎంపీ నవభారత్ ఆంధ్రప్రదేశ్ అని ఒక సంస్థ ఉండే, మా జగన్నాథ్ రెడ్డి గారు జొన్నపాడు, విశ్వనాథ్ రెడ్డి చిత్తూరు డిస్టిక్, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇది నాశనం చేసిరు ఆ కంపెనీని. ఇన్నో ఆ కంపెనీలో పనిచేసి ఇలా నేను ఆటో నడుపుకొని బతుకుతున్నా ఆ విధంగా అన్నమాట. ఎప్పుడో చెడపకురా చెడేవురా అని అంటారు, వాళ్ళు చెడిపోయారు మేము హాయిగా ఉన్నాం ఆ విధంగా, అంతే సార్. ఇన్నవా వీళ్ళు కడపడానికి వీల్లేదు. ఇన్నవా ఇది న్యాయంగానైతే ఇది తెలంగాణది, తెలంగాణ పద్ధతులనే అందరూ బతకవలసిన స్థలం ఇది, అంతే. అంటే ఇప్పుడు మొన్న మనం చూసుకుంటే ఎంపీ ఎలక్షన్స్లో ఎక్కడో టీఆర్ఎస్కి సీట్లు తగ్గి బీజేపీకి ఇక్కడ ఒక ఫేవర్గా పెరిగింది కదా. సో బీజేపీ ఇక్కడ పుంజుకుంటుంది అని అన్నారు కదా, బీజేపీ ఇక్కడ పుంజుకుంటుంది అన్నారు కదా, అందుకని బీజేపీ ఇక్కడ బాగా వేయడానికి కేసీఆర్ గారికి ఏమైనా చేసుకొని అండి, చేస్తే చేసుకొని అండి. విన్నవా, నాగండ్ల భాస్కర్ రావు పుణ్యాన ముఖ్యమంత్రి కాలేదా? ఎవరు? ఎన్టీ రామారావు కాలే అయ్యిండు కాబట్టి ఆయన ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వస్తాడు, ఆ తర్వాత మళ్ళీ నాశనం అయిపోద్ది, అంతే. ఇది నాశనకాలానికే కానీ ఎవడు ప్రపాలించే పద్ధతి లేదు. నిన్న నాగండ్ల భాస్కర్ రావు పుణ్యాన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యిండు. నిన్న గుంటూరు గెస్ట్ హౌస్లో మాది ఉండే, గుంటూరు గెస్ట్ హౌస్ తెలుసా? ఆ విధంగా నవభారత్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు గెస్ట్ హౌస్లో అక్కడ ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత ఇది ఆయన ఎన్టీ రామారావు నాగండ్ల భాస్కర్ రావు పుణ్యాన ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే గురుగారు ఇప్పుడు ఏంటంటే మొన్న ఎలక్షన్లో చూసుకుంటే ఇటు ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎలక్షన్లో చూసుకుంటే కేసీఆర్ గారు సెంట్రల్లో థర్డ్ ఫ్రంట్ పెడతాను అనేది ఒకటి వినబడింది, దాని గురించి మోడీ గారు ఏమైనా పగ తీర్చుకోవడానికి ఇక్కడ ఫోకస్ పెట్టారంటారా ఏంటి? ఏం లేదు, మోడీ గారు మోడీ గారే బస్కతం, ఈయన చంద్రశేఖర్ చంద్రశేఖరే. విన్నావా, ఏదో ఇప్పుడు అనవసరంగా పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు, విన్నావా, పనికొచ్చే మాట కాదు. ఏదో కానీ ఇలా కొత్త ఉప్పు ఇది ఇది మన బీజేపీ వాళ్ళది, అది ఒకసారి గెలుస్తారు, ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంటుంది, అంతకంటే మిక్కలది ఏముంది? అదే. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యన మన కేసీఆర్ గారు రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి
సరిగ్గా ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదని కూడా వినబడుతుంది. ఎందుకంటే మొన్న చూస్తే ఇంటర్మీడియట్ పిల్లల ఆత్మహత్యలు, తర్వాత మొన్న చూస్తే వరంగల్ 9 నెలల పాపది రెండే తప్పుడు పనులు చేశాడండి కేసీఆర్ గారు. ఆ రెండే తప్పుడు పనులు చేసిండు, అవి కూడా సరిదిద్దుకోగలుగుతాడు. ఇప్పుడు ఏముంది, తెలంగాణలో కరువు ఉండేనండి, ఎన్నో అన్నమో రామచంద్ర అన్నారండి. కాబట్టి ఆ మహానుభావుడు కొన్ని ప్రాకెట్లు కడుతున్నాడు, ఏ కాంగ్రెస్ వాడు కట్టే ఏ బీజేపీ వాడు కట్టలేదు. కాబట్టి ఇప్పుడు కడుతున్నాడు కాబట్టి ఈ తెలంగాణ ఏరియా కూడా ఏది మొత్తం నల్గొండ జిల్లే కానీ మొత్తం ఆయన చేసే పద్ధతిని ఇంకా ఎన్ని కోట్ల అప్పు చేసినా కానీ మొత్తం ఫస్ట్ నీరు ఏడదలుచుకున్నాడు, సాగునీరు తాగినీరు ఏదలుచుకున్నాడు మహానుభావుడు. ఆ విధంగా ఆయన జయని ఇస్తలేరు, వీళ్ళు చేయరు ఆ విధంగా. అంతే సార్ ఇది. అలాగే ఇప్పుడు టీఆర్ఎస్లో కేసీఆర్ గారి తర్వాత రెండో స్థానం ఎవరిదంటే హరీష్ రావు గారిది అంటారు, కానీ హరీష్ రావు గారిని ఎక్కడో తొక్కుతున్నారని వినబడుతుంది జనాల్లో. దాని గురించి మీరు ఏమంటారు? అది తెలుసుకోవాలి, వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటే మంచిగా ఉంటుంది సార్. ఆ విధంగానే అన్నమాట. కానీ ఎందుకు తప్పు తప్పేనండి, కానీ ఎందుకు తెలుసా అంటే కేసీఆర్ అల్లుడు మంచి మనుషులే, కానీ వీళ్ళు దొంగతనం చేసి దొంగలు దొంగలని వీళ్ళు అంటున్నారు, అది చాలా పొరపాటు అండి. చివరిగా ఒక ప్రశ్న అండి, ఒకప్పుడు జగన్ గారిని కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అందరూ తిట్టేవారు, హైదరాబాద్లో అడుగు కూడా పెట్టనేమో అని అనేవారు. ఈరోజు ఆయనతోనే దోస్తీ కట్టి చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు, దాని గురించి కామనే కాదు సార్. నిన్న ఇప్పుడు ఒకప్పుడు ఇక చెప్తే రాజకీయం చాలా నా కడుపులో ఉన్నది, కానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు రేపు టీవీలో చూసి నన్ను అడగగలుగుతారు. కానీ ఎందుకు తెలుసు అంటే చంద్రబాబు నాయుడు సంగతి తెలుసు, జగన్ తండ్రి ఏది రాజశేఖర్ రెడ్డి ఏది మన రాజ్యసభ ఎంపీ అయినప్పుడు మా ఏ సోదరి దగ్గరికి వచ్చాడు, నాతోటి 3-4 నిమిషాలు మాట్లాడాడు. కానీ ఆ విషయం కూడా తెలుసు, జగనేశం వింటోడు చంద్రబాబు నాయుడు వేసం వింటోడు విన్నావా? ఒకనాడు ఏమన్నాడు తెలుసా, ఎవరు రోషయ్య గారు, కమ్మ తుమ్మ, కమ్మ ఏమన్నా పనికొస్తుందా, తుమ్మకి ఏమన్నా పనికొస్తుందా, పనికిరాదు. కాబట్టి విన్నావా, అది అట్లనే ఉండాలి సార్. అంతకనే ఆ రోషయ్య గారు కూడా చాలా ఒక్కొక్క మినిస్టర్కు 5 లక్షల నుంచి 45 లక్షల రూపాయలు 579 కారు మాది విన్నావా, ఆ రోజుల్లో నేను కట్టగట్టి ఇచ్చాను ఆ విధంగా. సార్ ఈ మధ్యన చూసుకుంటే మోడీ గారు కాశ్మీర్ని మన సెంట్రల్గా కలిపారు, అలాగే హైదరాబాద్ను కూడా కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని చెప్పి వినబడుతుంది, దాని గురించి మీరు ఏమంటారు? చేస్తే మంచిదే కదండి, మనకు అందరికీ బెనిఫిట్ ఉంటే మంచిదే కదా. అంటే తెలంగాణ రాష్ట్రం వేరేగా కావాలని చెప్పి విడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలాగ సెంట్రల్ చేస్తారు హైదరాబాద్ అంటున్నారు కదా, ఎందుకంటే తెలంగాణలో హైదరాబాదే మెయిన్ కీలకం, అదే సపరేట్ అయిపోతే తెలంగాణకు ఆదాయం కానీ ఎలా ఉంటుంది అసలు? అటువంటి యూనియన్ టెరిటరీ చేయడం బెస్ట్. అంటే ఇంతకుముందు ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో కేసీఆర్ గారు థర్డ్ ఫ్రంట్ స్థాపిస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇచ్చేశారు, దాని మీద కక్షతో మోడీ గారు ఏమైనా ఇలా చేస్తున్నారంటారా ఏంటి? అంత డీప్ మనకు థాట్ లేదనుకోండి, మాకు అందరికీ చేయడం బెస్టే, దేశం అంతా ఒక తీరు ఉంటుంది. ఈ మధ్యన చూస్తే మోడీ గారు కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతం చేశారు, అలాగే హైదరాబాద్ కూడా కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు అంటున్నారు, దాని గురించి మీరు ఏమంటారు? మొన్న పోయిన ఎలక్షన్లో ఎంపీగా 4 గెలిచారు కదా బీజేపీ వాళ్ళకు, ముందు వాళ్ళకు సిగ్గు శరం ఉండాలి. ఎందుకని? ఎందుకు అని అంటే ఇది కేంద్రపాల ఎక్కడిది లేదు, ఇది నిజాం సర్కారు పెట్టిన హైదరాబాద్, ఇది తెలంగాణకు గుండెకాయాస ఉంటుంది, తెలంగాణకు గుండెకాయాస ఉంటుంది. దాని కేంద్ర పరిపాలన చేస్తే తెలంగాణ ఏం కావాలనుకుంటారు? ఆ 4 ఎంపీలు ఇప్పుడు కిషన్ రెడ్డి హోమ్ మినిస్టర్ అయ్యాడు, ఆయనకు సిగ్గుచరం లేదు, ఆయన తెలంగాణ ఆయన కాదా, ఆయన ఎట్లా ఒప్పుకుంటాడు? క్యాబినెట్లో ఉన్నాడు, ఎట్లా ఒప్పుకుంటాడు ఆయన? అంటే ఇప్పుడు మొన్న 2019 కేసీఆర్ గారు థర్డ్ ఫ్రంట్ పెడతాము అని అన్నారు, సో అందుకని ఆయన మీద కక్షకి ఏమైనా ఇలాగ యాక్షన్ తీసుకునే ఆలోచన ఉందంటారా మోడీ గారికి? ఆలోచన తీసుకుంటే తీసుకుంది, ఆయన మీద చర్య తీసుకోవాలంటే వేరే తీరుగా తీసుకొని, కానీ హైదరాబాద్ మీద ఎందుకు తీసుకుంటాడండి ఆయన? హైదరాబాద్ మీద తీసుకుని అక్క ఆయనకి ఏముంది? తెలంగాణకు గుండెకాయను కోసేస్తాడా? అలాగే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గారు 2 ప్లేస్లో ఉండేవారు,
కానీ ఆయన కొంచెం వాల్యూ ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఆయనకు వాల్యూ కేసీఆర్ గారు ఇస్తుండ్రు, ఇస్తాడు కూడా, ఇయ్యడానికి కాదు. ఆయన లేనిది కేసీఆర్ లేడు, కేటీఆర్ కూడా లేడు, హరీష్ రావు లేనిది. సో అలా అంటారు. అలాగే ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటే జగన్ గారు కేసీఆర్ గారు ఇద్దరు ఫ్రెండ్స్గా చేస్తారు అని అంటున్నారు. కుమ్మక్ కాదు, ఇద్దరు స్నేహంగా ఉంటున్నారు కదా, ఎలా అని? అది స్నేహంగా అంటే వాళ్ళ పద్ధతి. ఇప్పుడు నువ్వు నేను కొట్లాడుకోవచ్చు, నీ దేశమే, నువ్వే ఎక్కడ ఉంటావో నేను ఎక్కడ ఉంటాను, ఓసారి కలిసి మాట్లాడుకున్నాము, అట్లే మాట్లాడుకోవచ్చు, దానికి దీనికి ఏం పొత్తండి. అలాగే కేసీఆర్ గారు జగన్ గారు స్నేహం గురించి ఏమంటారు? ఈ మధ్యన ఎక్కువగా వాళ్ళిద్దరు ఎక్కువ సంబంధాలు ఉండాలి, ప్రతి ప్రతి ఒక్క స్టేట్కి ఉండాలి. ఆ భావన ఉండకూడదు మనం. ఆ భావన ఉంటే ఇంకేముందండి, చూడాలి అందరికి బెనిఫిట్. వాళ్ళ అందరం ఒక దగ్గర ఉండి విడిపోయిన వాళ్ళమే కదా, ఇప్పుడొచ్చి ఏవో చెప్తున్నారు. కానీ అందరికీ అందరికీ ఆల్ సిటిజన్స్కి అందరికి మంచిగా ఉండాలి. అక్కడ ఇవన్నీ రాకూడదు, మతాలు గీతాలు అవన్నీ. వేర్ ఆల్ ఇండియన్స్, వీ హ్యావ్ టు బి వెరీ హ్యాపీ టిల్ ది ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. అలాగే సార్, ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ మెయిన్, టీఆర్ఎస్లో కేసీఆర్ గారి తర్వాత రెండో స్థానం హరీష్ రావు గారిదని చాలామంది అనేవారు ఆయనది. కానీ ఈ మధ్యన చూస్తే హరీష్ రావు గారికి కొంచెం వాల్యూ ఇవ్వట్లేదు అని చెప్పి ప్రజలు ఎక్కువగా అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఏమన్నా బయట ఇవన్నీ ఉన్నాయి, మరి లోపల లోపల వాళ్ళ ప్లాన్ ఏముందో, అవి రావు కదా, ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. అవి మనకు అనవసరం. మనకేమో మన మేనిఫెస్టోలు ఏం చేశారు, ఈ ఐదేళ్ళు వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఏదో చూసా మార్పు కావాలని చేశారు మన వాళ్ళు మన దగ్గర. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దాంట్లో ఎట్లెట్లా ఉన్నాయో వాళ్ళు ఏం మాట్లాడుకుని లోపల వేరు ఉంటుంది కదండి, అవన్నీ రావు. సో అలాగే సార్, మీరు ఎప్పటి నుంచో హైదరాబాద్లో ఉంటున్నారు, పొల్యూషను అలాగే ట్రాఫిక్ అనేది ఎప్పటి నుంచి ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు మెట్రో వచ్చిన తర్వాత ఎంతవరకు సొల్యూషన్ ఉంది అని అంటారు? ఇంకా మరి అన్నీ పెరుగుతున్న కొద్దీ ఏది ఇది కాదండి. మొత్తానికి మొత్తం అయితే ఏమన్నా ఇప్పుడు ఏదో హరితహారం అంటున్నాడు, అదే అంటున్నాడు, అవన్నీ ఏమైనా పెడితే ముందు ముందు ఏమైనా ఉంటుంది. కానీ ఇప్పట్లో ఏమో కనబడదు మరి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, వెల్కమ్. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.